శవాసనం. ఆసనాలు చేస్తున్నప్పుడు మనం మన శరీరాన్ని సాగదీసి పోటీపడి తిప్పి ఉత్సాహపరుస్తాం. అయితే ఇప్పుడు మనం మన శరీరాన్ని మైండ్ని పూర్తిగా రిలాక్స్గా ఉంచే సమయం. ఈ శవాసనంలో మీ మొత్తం శరీరం పూర్వపు స్థితిలో రిలాక్స్ అవుతుంది. శ్వాస మరియు గుండె చప్పుడు పూర్తిగా తగ్గుతుంది. లోపలి అవయవాలు పూర్తిగా రిలాక్స్ అవుతాయి. ఇప్పుడు మనం మన శరీరానికున్న స్ట్రెస్ని తగ్గించే ప్రయత్నం చేద్దాం. శవాసనం 5 నుండి 10 నిమిషాలు వేస్తే మొత్తం శరీరానికి నూతనోత్సాహం కలుగుతుంది. ఇంకా శక్తి మరియు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది మీ శరీరానికి, మనసుకి, మెదడుకి ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఇది చాలా సులభమైన ఆసనం. మీరు వెల్లకిలా నేలపై పడుకోండి, రిలాక్స్ అవ్వండి. మీ శరీరంపై ధ్యాస ఉంచి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. గుర్తుంచుకోండి, మీరు నిజంగా నిద్రపోకూడదు, కాన్సన్ట్రేషన్తో కూడిన నిద్రగా ఉండాలి. సో రండి, నూతనోత్సాహాన్ని, సంతోషాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం. శవాసనం. మీ శరీరాన్ని వదులుగా ఉంచి మీ యొక్క పాదాలను పైకి చూసేలా ఉంచండి. కళ్ళు మూసుకుని మీరు తీసుకుంటున్న ప్రతి శ్వాస, అలాగే వదులుతున్న ప్రతి శ్వాసపై ధ్యాస ఉంచండి. శ్వాస తీసుకుంటున్నది, అలాగే శ్వాస బయటికి వదులుతున్నది. లోనికి తీసుకుంటున్న శ్వాస, బయటికి వదులుతున్న శ్వాస. మీ శ్వాస నెమ్మదిగా, చాలా నెమ్మదిగా ఉండాలి. నెమ్మదిగా మీ శరీరంలో ప్రతి అంగం పైన ధ్యాస నిలపాలి. మీ ధ్యాసను మీ యొక్క కుడికాలుపై ఉంచండి. కుడికాలను వదులుగా ఉంచి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీ ధ్యాసను కుడికాలి బొటని వేలుపై ఉంచాలి. ఇది వదులు చేసి రిలాక్స్ అవ్వండి. రెండో వేలు కూడా వదులు చేసి రిలాక్స్ చేయండి. మూడో వేలు కూడా వదులు చేసి రిలాక్స్ అవ్వండి. నాలుగవ వేలును వదులు చేసి రిలాక్స్ అవ్వండి. ఇక 5వ వేలుని వదులు చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీ ధ్యాసను ఎడమ కాలుపై ఉంచండి. ఎడమకాలు వదులు చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీ ధ్యాసను ఎడమకాలి బొటన వేలుపై ఉంచండి. ఇది వదులు చేసి రిలాక్స్ అవ్వండి. 2వ వేలుని వదులు చేసి రిలాక్స్ అవ్వండి. 3వ వేలుని వదులు చేసి రిలాక్స్ అవ్వండి. 4వ వేలుని వదులు చేసి రిలాక్స్ అవ్వండి. 5వ వేలు కూడా వదులు చేసి రిలాక్స్ అవ్వండి. 2 మడమలపై ధ్యాస ఉంచి వదులు చేసి రిలాక్స్ అవ్వండి. మీ 2 పాదాలు రిలాక్స్ అయిపోయాయి. మీ 2 యాంకిల్స్పై ధ్యాస ఉంచండి. వదులు చేసి రిలాక్స్ అవ్వండి. 2 యాంకిల్స్పై ధ్యాస ఉంచండి. వదులు చేసి రిలాక్స్ అవ్వండి. మీ 2 మోకాళ్లపై ధ్యాస ఉంచి వదులు చేసి రిలాక్స్ అవ్వండి. మీ 2 తొడలపై ధ్యాస ఉంచండి. అవి కూడా వదులు చేసి రిలాక్స్ అవ్వండి. మీ ధ్యాసను హిప్స్పై ఉంచి అది కూడా వదులు చేసి రిలాక్స్ అవ్వండి. మీ కుడికాలు హిప్ నుంచి టో వరకు రిలాక్స్ అయ్యింది. అలాగే మీ ఎడమకాలు కూడా హిప్ నుంచి టో వరకు రిలాక్స్ అయ్యింది. ఇప్పుడు మీ నడుముపై ధ్యాస ఉంచండి. అది కూడా వదులు చేసి రిలాక్స్ అవ్వండి. మీ నడుము కింద వరకు ఉన్న బాడీ రిలాక్స్ అయ్యింది. మీ నడుం కిందనున్న బాడీ గురించి ఇంక చింత లేదు. మీ శ్వాస నెమ్మదిగా, ఇంకా నెమ్మదిగా ఉండాలి. మీ బాడీ రిలాక్స్డ్గా ఉంది. ఇప్పుడు మీ ధ్యాసనంతా మీ కుడి చేతిపై ఉంచండి. ఇప్పుడు మీ కుడి చేతి బొటన వేలు, మొదటి వేలుపై ధ్యాస ఉంచండి. 2వ వేలు, 3వ వేలు,
4,000. అలాగే అరిచెయ్యి, అలాగే రీస్ట్, ఇంకవన్నీ రిలాక్స్ అయ్యాయి. ఇప్పుడు ఫోర్ ఆర్మ్స్పై ధ్యాస ఉంచండి, అలాగే ఎల్బో పైన కూడా. అవి కూడా రిలాక్స్ అయ్యాయి. అలాగే ఆర్మ్స్ పైన ధ్యాస ఉంచండి, అవి కూడా రిలాక్స్ అయ్యాయి. ఇప్పుడు భుజాలపైన ధ్యాస ఉంచండి, అవి కూడా రిలాక్స్ అయ్యాయి. ఇప్పుడు మీ కుడి చెయ్యి భుజాల నుంచి వేళ్ల వరకు రిలాక్స్ అయ్యింది. ఇప్పుడు మీ ఎడమ చేతిపై ధ్యాస ఉంచండి. మీ ఎడమ చేతి బొటని వేలుపై ధ్యాస ఉంచండి. మొదటి వేలు, రెండవ వేలు, మూడవ వేలు, ఇంకా 4,000. అరిచెయ్యి, రీస్ట్, అవన్నీ రిలాక్స్ అయ్యాయి. ఇప్పుడు ఫోర్ ఆర్మ్స్పై ధ్యాస ఉంచండి, అది కూడా రిలాక్స్ అయ్యింది. ఎల్బో పైన ధ్యాస ఉంచండి, అది కూడా రిలాక్స్ అయ్యింది. మీ ఆర్మ్స్పై ధ్యాస ఉంచండి, అవి కూడా రిలాక్స్ అయ్యాయి. భుజాలపై ధ్యాస ఉంచండి, అవి కూడా రిలాక్స్ అయ్యాయి. మీ ఎడమ చెయ్యి భుజాల నుంచి వేళ్ల వరకు రిలాక్స్ అయ్యింది. రెండు చేతులు, రెండు కాళ్ళు రిలాక్స్ అయ్యాయి. ఇప్పుడు ధ్యాసని బొడ్డుపై ఉంచండి. బొడ్డుపైన, బొడ్డు కింద భాగం, బొడ్డు పైభాగం రిలాక్స్ అయ్యింది. ఇప్పుడు చెస్ట్ యొక్క కుడివైపు ధ్యాస ఉంచండి. కుడివైపు చెస్ట్ని రిలాక్స్డ్గా ఉంచండి. ఇప్పుడు ఎడమవైపు చెస్ట్ పైన ధ్యాస ఉంచండి. ఎడమవైపు చెస్ట్ని రిలాక్స్డ్గా ఉంచండి. మీ శ్వాస నెమ్మదిగా, చాలా నెమ్మదిగా ఉండాలి. మీ బాడీ రిలాక్స్డ్గా ఉండాలి. ఇప్పుడు మీ ధ్యాసను మీ స్పైనల్ కార్డ్పై ఉంచండి. మీ స్పైనల్ కార్డ్ని హిప్ నుంచి నెక్ బోన్ వరకు రిలాక్స్డ్గా ఉంచండి. మీ బాడీ రిలాక్స్ అవుతుంది, నడుము నుంచి భుజాల వరకు. ఇప్పుడు మీ ధ్యాసను కాలర్ బోన్ మరియు షోల్డర్స్ పైన ఉంచండి, అవి కూడా రిలాక్స్ అవుతాయి. మీ భుజాల కింద భాగం పూర్తిగా రిలాక్స్ అయ్యింది. మీ షోల్డర్ కింద భాగాన్ని పూర్తిగా మర్చిపోండి. మీ బ్రీతింగ్ నెమ్మదిగా, చాలా నెమ్మదిగా ఉండాలి. ఇప్పుడు మీ బాడీ పూర్తిగా రిలాక్స్ అయ్యింది. ఇప్పుడు మీ మెడ మరియు గొంతుపై ధ్యాస ఉంచండి, అవి పూర్తిగా రిలాక్స్ అయ్యాయి. ఇప్పుడు మీ ముఖం పైన ధ్యాస ఉంచండి. మీ ముఖం పైనున్న ప్రతి భాగాన్ని రిలాక్స్డ్గా ఉంచండి. గెడ్డం, కింద పెదవి, పై పెదవి, కుడి బుగ్గ, ఎడమ బుగ్గ, కుడి చెవి, ఎడమ చెవి, ముక్కు, కుడి కన్ను, ఎడమ కన్ను, కుడి కనుబొమ్మ, ఎడమ కనుబొమ్మ, నుదుటి భాగం, ఇంకా తల పైభాగం. మీ ముఖం మొత్తం రిలాక్స్ అయ్యింది. మీ శ్వాస నెమ్మదిగా, చాలా నెమ్మదిగా ఉండాలి. తల పైభాగం నుంచి కాలి చివరి భాగం వరకు మీ మొత్తం బాడీ చాలా తేలిగ్గా, రిలాక్స్డ్గా ఉంది. మీ బాడీ చాలా తేలిగ్గా ఉంది. మీరు ఆకాశంలో పక్షిలా ఎగరగలరు. మీ బాడీ చాలా తేలిగ్గా ఉంది. మీరు నీటిలో చేపలా ఈదగలరు. ఇప్పుడు నేను 10 నుంచి 0 వరకు లెక్క పెడతాను. మీ బాడీ ఇంకా శిల్పంలా మారిపోతుంది. ఒకవేళ మీరు కావాలనుకున్నా కూడా కదలలేరు. మీ బాడీలో ఏ విధమైన ఆచ్ఛేదనం లేదు. మీ ఔటర్ మైండ్ పూర్తిగా నిద్రావస్థలో ఉంది. మీ ఇన్నర్ మైండ్ మేల్కొని కాన్షియస్లోనే ఉంది. 10
తొమ్మిది, ఎనిమిది, ఏడు, ఆరు, ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి, సున్నా. ఇప్పుడు మీ ధ్యాసని టేల్ బోన్పై ఉంచండి. అక్కడ మూలాధార చక్రం ఉంటుంది. ప్రతి శ్వాసని ఆస్వాదించండి. ఒక ప్రశాంతవంతమైన గొప్ప శ్వాస మీ బాడీలోకి ప్రవేశిస్తుంది, మూలాధార చక్రాన్ని ప్రకాశింపజేస్తుంది. ఓం 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 మాత్రమే మూలాధార చక్రం చుట్టూ ఉంటుంది. దానిపైనే ధ్యాస ఉంచి ఓంకారాన్ని ఉచ్చరించండి. శ్వాస తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ ఓం అని ఉచ్చరించండి. ఇప్పుడు మూలాధార చక్రానికి నాలుగు వేళ్లపైన స్వాధిష్టాన చక్రం ఉండే చోట ధ్యాస ఉంచండి. గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది. గొప్ప మంత్రం ఓం ఓంకారాన్ని ఉచ్చరించండి. అది స్వాధిష్టాన చక్రానికి తాకుతుంది. ఓం ఓం ఓం. ఇప్పుడు మీ మైండ్ని కొంచెం పైన నిలపండి. మీ ధ్యాసని మణిపూర్ చక్రాపై నిలపండి. అది ఖచ్చితంగా బొడ్డుకి వెనక ఉంటుంది. ఒక తేజోవంతమైన వెలుగు ప్రసరించి ఒక గొప్ప మంత్రం ఓం మణిపూర్ చక్రం చుట్టూ తిరుగుతుంది. మీలో మార్పులు గమనించండి. ఓం శరీరం మొత్తం ప్రవహిస్తుంది. ఓం ఓం ఓం. ఇది మణిపురి చక్రం చుట్టూ అల్లుకుంటుంది. ఇప్పుడు మీ ధ్యాసను ఖచ్చితంగా గుండె వెనుక ఉంచండి. అనాహత్ చక్రం ఇక్కడ ఉంటుంది. భగవంతుడు ప్రతి మనిషిలో అనాహత్ చక్రంలా ఉండి వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు. అక్కడ ధ్యాస ఉంచి భగవంతుడు అక్కడ ఉన్నాడని నమ్మండి. ప్రకాశవంతమైన కిరణాలు దాని చుట్టూ ప్రసరిస్తూ ఉంటాయి. దీర్ఘశ్వాస తీసుకుని ఓం ఓం ఓం. ఇప్పుడు మీ ధ్యాసను అనాహత్ చక్రంకి కొంచెం పైన ఉంచండి. అక్కడే విశుద్ధి చక్రం గొంతుకి సరిగ్గా వెనకవైపు ఉంటుంది. దీనిపైనే ధ్యాస ఉంచండి. ఉత్తేజిత కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. అవి మీ గళాన్ని తీయగా ఆకర్షణీయంగా మారుస్తాయి. మీ ధ్యాసను అవిశుద్ధి చక్రంపై ఉంచండి. ఓంకారాన్ని ఉచ్చరించండి. ఓం ఓం ఓం. ఓంకార మాధుర్యాన్ని విశుద్ధి చక్రం వద్ద ఫీల్ అవ్వండి. మీ గొంతులో జరుగుతున్న చర్యలను గమనించండి. ఇప్పుడు మీ ధ్యాసని కొంచెం పైకి తీసుకువెళ్ళండి. మీ ధ్యాసను కనుబొమ్మల మధ్య భాగంలో వెనుక భాగంపై ఉంచండి. అదే ఆజ్ఞాచక్రం. ప్రకాశవంతమైన కిరణాలు ప్రసరిస్తాయి. అక్కడే ధ్యాస నిలపండి. ఓం ఆజ్ఞాచక్రం వద్ద జరుగుతున్న చర్యలను ఆస్వాదించండి. ఇప్పుడు మీ ధ్యాసను తల పైభాగంపై ఉంచండి. ఆజ్ఞాచక్రానికి పైభాగం సహస్రాన చక్రం అక్కడే ఉంటుంది. బాగా కాన్సన్ట్రేషన్తో ఈ చక్రంపై మీ ధ్యాస నిలపండి. ఇది చాలా గొప్ప చక్రం.
ఇదే మెడిటేషన్కు చివరి పాయింట్. మీ మొత్తం ధ్యాసని ఇక్కడే నిలపండి. బంగారు కిరణాలు ప్రసరిస్తున్నాయి. మీ బాడీ చాలా లైట్గా బంగారంలాగా తయారవుతుంది. ఈ చక్రం చుట్టూ ఓంకారాన్ని చూడండి. మీలో ఎంతో గొప్ప ఆనందం, ఎంతో ప్రశాంతతను పొందుతారు. ఓం ఓం ఓం. చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవ్వండి. మీ ఇన్నర్ మైండ్ తేజోవంతమైంది. మీ శరీరం, మైండ్ బంగారంలా ప్రకాశిస్తుంది. చాలా స్వచ్ఛందంగా, స్ట్రాంగ్గా ఉంది. చెడు ఆలోచనలన్నిటినీ నెట్టివేస్తుంది. చెడు పనులని, స్వచ్ఛత లేని పనులను కూడా శరీరం నుంచి నెట్టివేస్తుంది. ఏ చెడు ఆలోచన మీ శరీరంలోకి ప్రవేశించలేదు. మీకు మీ బాడీ మరియు మైండ్పై పూర్తి కంట్రోల్ ఉంది. మీరు ఎప్పటికీ ఆనందంగా ఉంటారు. మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు. అందరితో మర్యాదగా ఉంటారు. మీ మైండ్ పవర్ కూడా వృద్ధి చెందుతుంది. మీ తెలివితేటలు పెరుగుతాయి. అన్ని చెడు అలవాట్లు మీ శరీరాన్ని వదిలిపోతాయి. మీ మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది. మీ బాడీలో ఏ విధమైన అంతరాయమూ లేదు. ఏ విధమైన ఆలోచనలు లేవు. మీ మైండ్ పూర్తిగా ఖాళీగా ఉంది. మీరు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. మీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ బాగా స్ట్రాంగ్గా తయారవుతున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి. మీ శరీరంలోకి ఏ రోగం ప్రవేశించదు. ఎప్పటికీ మీ శరీరంలో ఏ రోగాలు లేవు. మీ టెన్షన్స్ అన్నీ తగ్గిపోతాయి. మీకు టెన్షన్సే లేవు. మీరు ముందు కంటే ఇప్పుడు ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు. ఓం ఓం. ఇప్పుడు నేను 0 నుంచి 10 వరకు లెక్క పెడతాను. మీ మైండ్ గాఢ నిద్ర నుంచి బయటికి వస్తుంది. ప్రతి భాగం, మీ బాడీలో ప్రతి భాగం మేల్కొంటుంది. తర్వాత మీరు తాజాగా, రిలాక్స్డ్గా అనిపిస్తారు. 0, 1, 2, 3, 4, 5. మీ బాడీని నెమ్మదిగా కదపండి. ఒక్కొక్క భాగం. 6. మీ కాళ్ళు కదపండి. 7. మీ చేతులు కదపండి. 8. మీ భుజాల కింద శరీరం ఫ్రీగా ఉంది. 9. నవ్వండి. మీ ముఖం ఫ్రీగా ఉంది. 10. నెమ్మదిగా లేచి రిలాక్స్ అవ్వండి. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్.